హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ రవ్వ దోశ ఆంధ్రా స్టైల్. త్రిపురలో నేను చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ. చూసారా, చక్కగా మనం పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత నార్మల్ దోశలా రాదండి, ఇది డిఫరెంట్ దోశ. రవ్వ దోశ మ్యాక్సిమం ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి దీన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు చెప్తాను. ఇదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మూడింటిని నేను ఇదే బేసన్లో వేసేసాను. వేసిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను చక్కగా, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారా, ఇట్లా నేను వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను. నార్మల్ దోశలాగా మనం మిక్స్ చేసుకోకూడదు, ఇట్లా చూసారా వాటర్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే దోశ అనేది మనకు అట్లా వస్తుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాను ప్యాన్ అంతా. తర్వాత నేను దోశ ఇప్పుడు వేయడం మీరు చూసారు కదా, ఫస్ట్ నేను వేసి చూపించాను. ఇదిగోండి ముందు నేను వేసిన దోశలు. ఇంతేనండి సింపుల్ రవ్వ దోశ, వెరీ వెరీ టేస్టీ రవ్వ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంట్లో చక్కగా మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ దోశను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ దోశ అంటే మనం నైట్ పిండి నానబెట్టి అట్లా చేసుకోవచ్చు, కానీ ఇది అప్పటికప్పటికి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చూసారండి, చక్కగా అతుక్కోకుండా దోశ ఎంత నీట్గా సాఫ్ట్గా వచ్చేసిందో. ఇట్లా మనకి ఫ్రై అవ్వాలి దోశ. ఇంతేనండి, ఇట్లా హోల్స్ పడుతుంది. అట్లా పడితేనే రవ్వ దోశకి టేస్టీగా ఉంటుంది, లేకపోతే నార్మల్ దోశలాగా మనం చేసేసుకుంటే బాగోదండి. వాటర్ మాత్రం మర్చిపోకండి, ఇది చూడండి వాటర్ మాత్రం చక్కగా మనం ఇట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకోవడం వల్ల ఏంటంటే రవ్వ దోశ ఇదే కప్పుతో చక్కగా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ప్యాన్ అంతా. చూసారా ఆల్రెడీ నేను వేసిన దోశ ఎట్లా హోల్స్కి వచ్చిందో. ఇంతేనండి రవ్వ దోశ రెడీ. మీకు ఈ రవ్వ దోశ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశ మీరు ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.